బ్యూటీ శ్రీలిలా వరుస సినిమాలతో దూసుకుపోతుంది అయితే ఈ బామకు సినిమాలు అయితే వస్తున్నాయి కానీ అవి ఆమెకు అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఆ తర్వాత ధమాఖాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది ఇక స్కంద సినిమా చేసిన ఫలితం రాలేదు స్కంద తర్వాత బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేసి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఇక రీసెంట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఆది కేశవ అనే సినిమా చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం దశలో కొనసాగుతుంది ఇక తన నెక్స్ట్ సినిమా నితిన్తో చేసే ఎక్స్ట్రాడినరీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది సినిమా పై కూడా అంతగా హైప్ కనిపించడం లేదు ట్రైలర్ లో కూడా నితిన్ క్యారెక్టర్ హైప్ తప్ప శ్రీలీల రోల్ అంతగా లేనట్లు కనిపించింది ఇక ఈ సినిమా హిట్ అయినా శ్రీలీలకు అంతగా గుర్తింపు వచ్చే ఛాన్స్ కనపడడం లేదు ఇప్పుడు తనకు ఓ సాలిడ్ హిట్తో పాటు గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ కావాలి ఈ భామ ఆశలన్నీ కూడా మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమా పైనే ఉన్నాయి త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి హైప్ ఉంటుంది మరి ఈ సినిమాలో శ్రీలీలాకు మంచి గుర్తింపు దొరుకుతుందా అని భావిస్తుంది ఇక ఈ సినిమా హిట్ అయితే శ్రీలీలా మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ కానుంది ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతుంది మీనాక్షి మరో హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి పన్నెండు నా రిలీజ్ కానింది చూడాలి మరి గుంటూరు కారంపై శ్రీలేలా పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో మరిన్ని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది